18 సంవత్సరాలు పూర్తి చేసుకుని 19వ సంవత్సరంలో అడుగుపెట్టుకునే సందర్భంగా టీఆర్ఎస్ పార్టీ వ్యవస్థాపక అధ్యక్షులు కేసీఆర్ గారికి, టీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలకు, నాయకులకు అందరికీ పేరు పేరున శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నారు. 2021 ఏప్రిల్ 27 జలదృశ్యంలో ప్రారంభమైనటువంటి ఉద్యమం ఈరోజు తెలంగాణ రాష్ట్రాన్ని సాధించి మరి పరిపాలనలో కూడా దేశానికే ఆదర్శంగా ఈ రాష్ట్రం నిలవడం మనందరికీ కూడా ఎంతో గర్వకారణం. మరి ఏప్రిల్ 27 మనందరం కూడా చరిత్ర పుటల్లో లిఖించదగినటువంటి రోజు. ఈ ఉద్యమాన్ని ప్రారంభించినటువంటి ఈ రోజు మరి మనం మరొకసారి రాష్ట్ర అభివృద్ది కోసం, తెలంగాణ ప్రజల ఆకాంక్షలు నెరవేర్చుకోవడం కోసం పునరంకితం కావాలని చెప్పి ఈ సందర్భంగా కార్యకర్తలందరినీ కూడా కోరుతూ, తప్పకుండా ఇవాళ ఉద్యమం ఈ స్థాయికి చేరి రాష్ట్రాన్ని సాధించడమంటే ఇందులో ఎంతో మంది కార్యకర్తల కష్టం ఉంది, కార్యకర్తల శ్రమ ఉంది. ఆ ప్రతి కార్యకర్తకు కూడా హృదయపూర్వకంగా శిరసు వంచి ధన్యవాదాలు, అభినందనలు కూడా తెలియజేస్తా ఉన్నాం. తప్పకుండా రాబోయే రోజుల్లో ఒకవైపు రాష్ట్ర అభివృద్ది, మరోవైపు ఉద్యమంలో పాల్గొన్న ప్రతి కార్యకర్త సంక్షేమం కోసం కూడా మన పార్టీ కృషి చేస్తుంది. మరి ఇవాళ ప్రతి కార్యకర్త కూడా ఎంతో గర్వపడేటువంటి రోజు, ఎందుకంటే ఆ రోజు ఉద్యమంలో పాల్గొని రాష్ట్రాన్ని మనం సాధించడంలో, రాష్ట్ర సాధనలో భాగస్వామ్యమైన ప్రతి కార్యకర్త కూడా ఈరోజు ఆనందపడేటువంటి రోజు, గర్వపడేటువంటి రోజు 27th ఏప్రిల్. ఈ ఉద్యమం ఇవాళ ఫలం సాధించి ఈ రాష్ట్రాన్ని అద్భుతంగా కేసీఆర్ గారి నాయకత్వంలో ముందుకు పోవడం అనేటువంటిది మనందరం కూడా ఎంతో సంతోషంగా ఉండాలి. ఎందుకంటే ఏ ఆకాంక్షల కోసమైతే మనం రాష్ట్రం సాధించినమో ఆ ఆకాంక్షల్ని, ప్రజల కలల్ని ఇవాళ సాకారం చేసే దిశగా మన కేసీఆర్ గారి నాయకత్వంలో మనందరం కూడా పునరంకితమై కృషి చేయాల్సిన అవసరం ఉంది. మరి ఆ దిశగా అందరం ముందుకు పోదామని, ఈ ఏప్రిల్ 27 ముఖ్యంగా తెలంగాణ ప్రజలకు ఒక పండగ దినం, ఒక శుభదినం. అందరికీ కూడా మరొకసారి నేను శుభాకాంక్షల్ని, అభినందనలు తెలియజేస్తాను. ఏంటండి, వీడియో నచ్చిందా? అయితే ఓ లైక్ వేసుకోండి, లేదంటే ఓ కామెంట్ చేయండి. ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.